హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈ వీడియో ద్వారా నడుము నొప్పికి ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, ఇవి అతిబల ఆకులు, ఓకేనా? సో ఒకసారి నేను చెట్టును కూడా చూపిస్తాను, చూడండి. చూసారు కదా వ్యూయర్స్, సో ఇది అతిబల ఆకులు. ఒక ఐదు తెచ్చుకోండి, తెచ్చుకొని నీళ్ళలో బాగా కడగండి. కడిగి ముందుగా ఏం చేస్తారు అంటే రోట్లో వేసి బాగా మెత్తగా నూరండి. ఈ విధంగా చూసారు కదా, సో ఈ విధంగా బాగా మెత్తగా నూరిన తర్వాత ఇది చూడండి, ఇవి మిరియాలు, ఓకేనా? మిరియాలు మీరు ఒక ఐదు ఈ అతిబల ఆకులు తీసుకుంటే ఒక పది వరకు మిరియాలను తీసుకోండి. తీసుకొని ఇందులో వేసేసి వీటితో పాటుగా బాగా నూరండి. మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది కేవలం నడుము నొప్పే కాదండి, ఇది శరీరంలో కలిగే అన్ని రకాల నొప్పులను అద్భుతంగా నయం చేస్తుంది. అంతేకాకుండా వాతర్సులు అంటే పైల్స్లో ఎవరికైతే ముడ్డి నొప్పిగా ఉంటుందో ఆ ముడ్డి నొప్పిని కూడా తగ్గించడానికి ఈ ఔషధం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఇలా మీరు ఇంకా కాస్త టైం తీసుకొని ఇంకా బాగా మెత్తగా నూరండి. నూరిన తర్వాత మీరు వీటిని బఠానీ గింజ సైజులో గోళీలుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా మెత్తగా నూరితే మీకు ఇవి గోళీలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ చూపించడానికి కాస్త వరకు అంటే ఎక్కువగా టైం తీసుకోలేదు, టైం వేస్ట్ అవుతుందని. సో ఈ విధంగా ఇలా బఠానీ గింజ సైజులో గోళీలు చేయండి. గోళీలు చేసి వీటిని నీడలో ఆరబెట్టండి, ఓకేనా? ఒక రెండు రోజుల వరకు ఆరబెట్టారంటే ఆరిపోతాయి, మంచిగా గట్టి అవుతాయి. వీటిని మీరు రోజు రెండు పూటల, ఓకే? సో రెండు పూటలు అంటే ఒకసారి మధ్యాహ్నం అనుకోండి రెండు టాబ్లెట్స్, మళ్ళీ ఒకటి ఒక రెండు టాబ్లెట్స్ రాత్రి అనుకోండి. ఈ విధంగా మీరు మధ్యాహ్నం రెండు గోళీలు, రాత్రి రెండు గోళీలు తిన్న తర్వాత వేసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళని త్రాగుతూ ఉండండి. ఇలా మీరు ఈ అతిబల గోళీలను రోజులో రెండు పూటలు వేసుకుంటూ ఉన్నారంటే మీకు నడుము నొప్పి అనే దీర్ఘకాలిక సమస్య ఎంతో సులువుగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి శారీరక నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయి. మరియు ఎవరికైతే పైల్స్లో ముడ్డి నొప్పిగా ఉంటుందో ఆ ముడ్డి నొప్పి సమస్యను కూడా ఇవి తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్.